कुछ देखिए गौरवनीलो पेद्दलु కైకాల సత్యనారాయణ गारु మూడు తరాల ప్రజలకు గుర్తుండేటువంటి గొప్ప నటుడు నవరస నట సార్వభౌముడు మీకు విలన్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించినటువంటి గొప్ప వ్యక్తి నాకు తెలిసి 777 చిత్రాలు నటించినటువంటి ఏకైక వ్యక్తి మరి వారు మరణించడం సమాజానికే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా తీరని లోటు వారు ఒక టర్మ్ పార్లమెంట్ సభ్యులుగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి వారి నటన ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా సత్యనారాయణ గారిని బాగా ఇష్టపడేటువంటి సందర్భం మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు శోభన్ బాబు గారు అంటే వీరి ఏ చిత్రం ఉన్నా కానీ కంపల్సరీ మరి కైకాల సత్యనారాయణ గారు ఆ చిత్రంలో ఉండవలసిందే మరి విలన్గా కానీ తండ్రిగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ వారు నటించినటువంటి నటన ఒక్కసారి చూస్తే మరి వారు లీనమైపోయి ఎంత బాగా చేసిండు అని చెప్పుకునే విధంగా ఆ సినిమాలలో నటించినటువంటి గొప్ప నటుడు బట్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లోపల మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను నటించలేను అని చెప్పి ఒకసారి మాట్లాడినప్పుడు నేను విన్నాను మరి అటువంటి గొప్ప వ్యక్తి మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశం వారి జననం కూడా 1935 అంటే దగ్గర 87 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి అంటే మద్రాసు కావచ్చు ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు యావత్తు తెలుగు ప్రజలు తెలుగు ప్రేక్షకులకు మరి సుపరిచితమైనటువంటి గొప్ప నటుడు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే వాళ్ళు మూడు తరాల నటుడు ఒక గొప్ప వ్యక్తి మానవతావాది కాబట్టి మరి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి కుటుంబ సభ్యులు వారి యొక్క అభిమానులు రెండోది వారు దగ్గర 3 తరాల నుంచి వారి యొక్క నటన మరి ఇవన్నీ దృష్ట్యా మరి అధికార లాంఛనాలతో కార్యక్రమం ఉంటుంది.